మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గుంజాడు ముసలమ్మ ఆలయ ఈవో భిక్షమాచారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఆలయ పరిధిలో పూజా సామాగ్రి దుకాణం నిర్వహించే నల్లపు సాంబయ్య నుంచి డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం 20,000 రూపాయలు ఈవోకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరిపేడ మున్సిపల్ కేంద్రంలోని భిక్షమాచారి ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 70,000 నగదు, 270 గ్రాముల వెండి, 4 గ్రాముల బంగారం లభ్యమైనట్టుగా ఏసీపీ సిఐ ఎస్ రాజు తెలిపారు. నల్లపు సాంబయ్య కొత్తగూడ నివాసి. గత 3 సంవత్సరములుగా శ్రీ ముసలమ్మ జాతర గుంజేడులో కిరాణా అండ్ కూల్ డ్రింక్ షాప్ నడుపుతున్నాడు. ఈ సంవత్సరం అతని మిత్రుడైనటువంటి పాల్తీయ రాములు పేరు మీద టెండర్ లో పార్టిసిపేట్ చేసి టెంపుల్ ముందే ఉన్నటువంటి ఒక షట్టర్ ను యాక్షన్ లో తీసుకున్నాడు. తీసుకుని నడిపిస్తుండగా టెంపుల్ ఈవో మేనేజర్ భిక్షమాచారి గారు అతని వద్దకు వచ్చి షాపు సజావుగా నడవాలి అంటే నాకు డబ్బులు లంచంగా ఇవ్వాలి ఏమైనా అని డిమాండ్ చేసిండు. నేను ఇవ్వను అని చెప్పి ముందు చేసేసరికి అతని షాప్ మీద రైడ్ చేసి అతని షాప్ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత అతను పై అధికారుల ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పై అధికారుల దగ్గరికి పోయి రిప్రజెంటేషన్స్ పెట్టుకుని తర్వాత ఫైన్ కట్టి మళ్ళీ రీఓపెన్ చేశారు. అయితే గత 4 రోజుల క్రితం రీఓపెన్ అయిన తర్వాత నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కూడా నాకు డబ్బులు ఇవ్వండి, ఇవ్వకుండా మాత్రం మళ్ళీ సీజ్ చేస్తా అని చెప్పి ముందుకేసి చెప్పడంతో అతను విసిగిపోయి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండ్రు. అయితే అతను చివరిగా 14వ తారీఖు నాడు భిక్షమాచారిని కలిస్తే అతను నాకు 20,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పి చెప్పాడు. ఆ 20,000 రూపాయలు ఇవ్వడం లేక మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు. అయితే ఈ రోజు ఆ 20,000 రూపాయలు ఈ సాంబయ్య అనే వ్యక్తి భిక్షమాచారికి ఇస్తుండగా మేము రెండేళ్ళుగా పట్టుకున్నాము.